నూతన డిఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన పి శ్రీధర్ తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ కావలిలో శాంతి భద్రతలను కాపాడుతానని, ట్రాఫిక్ సమస్యలు, గంజాయి పట్టుబేత, సంఘ విద్రోహ కార్యక్రమాలను అరికడతానని ఆయన అన్నారు. నా పేరు శ్రీధర్, 1991 బ్యాచ్ ఎస్ఐని. ఎస్ఐ అంతా కూడా 10 ఇయర్స్ కడప జిల్లా చేశా. సిఐగా ఇన్స్పెక్టర్గా కర్నూలు జిల్లాలో చేశా. సిఐడి హైదరాబాద్లో కూడా చేశాను. డిఎస్పీ అయినాక రాయచోట్లో చేస్తున్నాను. తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. కావాలి గురించి విన్నాను. కావాలిలో సమస్యలు కూడా తెలుసుకున్నాను. పబ్లిక్ కూడా మంచి పబ్లిక్, ఇక్కడ రిలయబుల్ పబ్లిక్. మెయిన్గా మన ప్రయారిటీస్ శాంతి భద్రతలు, ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం రానియకుండా ప్రతి ఒక్కరు కూడా భద్రతగా, హ్యాపీగా, సంతోషంగా జీవించాలని మేము దానికి పోలీస్ శాఖ తరఫున గట్టిగా కృషి చేస్తాము. రౌడీజం కానీ, లేకపోతే ఇంకేమైనా గూండాయిజం కానీ, ఇట్లాంటివంతా కూడా మీ దృష్టికి వస్తే మాకు చెప్పండి, వెంటనే చర్యలు ఉంటాయి. అదేవిధంగా మత్తు పదార్థాలు యువత బానిస అవుతున్నారు. ఈ మధ్య కాలేజెస్ కూడా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కావాలలో. దాదాపు 4 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి అనుకుంటా కావాలి చుట్టుపక్కల. ఇదంతా కూడా మత్తు పదార్థాలు, గంజాయి గురించి మా పోలీస్ శాఖ తరఫున త్వరలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పెడతాము. ఈ జనరలైజ్డ్ అలిగేషన్ కాకుండా మీరు పర్టికులర్గా సార్ పలానా దగ్గర పలానా వాళ్ళు చేస్తున్నారని మాకు సీక్రెట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మేము వెంటనే చర్య తీసుకుంటాం. జనరల్గా చెప్పేస్తారు సార్, అక్కడ అది ఉంది సార్, ఇది సార్ అది, అట్ట కాకుండా మీకేమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మాకు చెప్పండి. సీక్రెట్గా మీ పేరు బయట పెట్టకుండా మేము గట్టి చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా కావాలి పట్టణంలో కూడా ట్రాఫిక్ సమస్యలు చాలా ఉన్నాయి. జనాభా పెరిగిపోతుండరు, వెహికల్స్ పెరిగిపోతున్నాయి, రోడ్లు ఏం పెరగల. ఇంకా వెండర్స్ అంతా రోడ్డు మీద వచ్చాడు, ఎవరిని ఏమైనా అన్నామంటే సార్ మా కడుపు కొడతారు సార్ అంటారు. ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి. దీనికి మున్సిపాలిటీ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు అందరూ కలిసి కూడా చేయాలా, వాళ్ళతో అందరూ కూడా కలిసి మాట్లాడుతున్నాము. ట్రాఫిక్ సమస్య లేకుండా కూడా, ట్రాఫిక్లో ప్రాబ్లం లేకుండా కావాలో చేస్తాము. అదేవిధంగా కొంతమంది పిల్లలు హై స్పీడ్లో పోవడము, సైలెన్సర్ మార్చి రకరకాల శబ్దాలతో పోవడం, ఇటువంటివన్నీ కూడా చేస్తున్నారని తెలిసింది. దానికోసం మా పోలీసు ఎస్ఐలకి సిఎల్కి చెప్పాను. అలాంటి వారు ఎవరైనా పోతుంటే ఆ సైలెన్సర్లు బండి సీజ్ చేసి సైలెన్సర్లు తీసేయమని చెప్పి చెప్పారు. తర్వాత కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఎక్కువ ఉన్నారు. ఈ ర్యాగింగ్ కానీ, ఈవ్ టీజింగ్ అని ఇట్లాంటి వాటిలో కూడా గట్టిగా చర్యలు తీసుకుంటాము. మీ దృష్టికి వచ్చినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, 100% చర్యలు తీసుకుంటాము. ర్యాగింగ్ ఇట్లాంటివి కూడా, వీటికి సంబంధించి కూడా త్వరలో కొత్తగా ఇంజనీరింగ్ కాలేజీలో స్టూడెంట్స్ అంతా వస్తున్నారు కదా, అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కాలేజెస్లో పెట్టడం జరుగుతుంది. మిస్సింగ్ కేసులు, అమ్మాయిలు వెళ్ళిపోవడం ఇట్టేటివన్నీ కూడా ఉంటాయి. వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలా. మెయిన్ సెల్ ఫోన్ వల్ల 2 రకాలుగా, అట బ్యాడ్ ఉంది, మంచి ఉంది. మనం మంచి వరకు తీసుకుని బ్యాడ్ని వదిలేస్తే బాగుండేది. సెల్ ఫోన్ కూడా ఎక్కువ చూడకుండా చదువు మీద పిల్లల దృష్టి కేంద్రీకరిస్తే మంచిగా ఉంటుంది. ఈ విధంగా ప్రయారిటీస్ ప్రకారం కావాలిలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా, శాంతి భద్రత విభాగం ఇబ్బంది లేకుండా, ప్రజలు మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండేందుకు మా ఎస్పీ గారు మాకు అన్ని ఆర్డర్స్ ఇచ్చారు. ఆయన ఆర్డర్స్ మేరకు మేము గట్టిగా చేసుకుని కావాలి సబ్ డివిజన్ పరిధిలో ఎలాంటి గొడవలు జరగకుండా చేస్తామని హామీ ఇస్తాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము రాయచోట్లో ఉన్నాము, చాలా ఉన్నాయి ఎస్టాబ్లిష్మెంట్స్. ఆడ 2 సీసీ కెమెరాలు పెట్టుకుంటాడు, లోపలికి ఒకటి, పైకి ఒకటి, బయటకు ఒకటి. ఇక్కడ ఏం జరిగినా వెంటనే వస్తుంది. ఇక్కడ అట్ట కాదు, మాకు సంబంధం లేదు, మీరే చూసుకోవాలంటే ఎట్లా? కమాండ్ కంట్రోల్ అంటే ఒకటి, ఎవరి ప్రొటెక్షన్ మీద వాళ్ళకి దృష్టి ఉండాలి కదా. వాళ్ళు కూడా 2 సీసీ కెమెరాలు పెట్టి బయటకు ఒకటి, లోపలికి ఒకటి పెట్టుకుంటే అందరికీ యూస్ ఉంటుంది. అట్లా ఉండే పని చేయట్లేదు అన్నారు. అవి రిపేర్ చేయించాలా. మున్సిపాలిటీ వాళ్ళతో ఎమ్మెల్యే గారితో మాట్లాడి అవి రిపేర్ చేసేటట్టుగా ట్రై చేస్తామండి. అని నేను పబ్లిక్ కూడా కోరుకుంటున్నాను. పబ్లిక్కి, తర్వాత మన వ్యాపారవర్తలు కూడా ప్రతి షాప్ దగ్గర కెమెరాస్ పెట్టుకుంటే వాళ్ళకి బాగుంటుంది, అందరికీ బాగుంటుంది. పబ్లిక్కి ఎక్కడ ఏం జరిగినా సెకండ్లలో పిన్ పాయింట్ ఈజీగా పట్టుకోగలం. అది కూడా కొంచెం పబ్లిక్ అవేర్నెస్ వస్తే బాగుంటుంది. సీసీ కెమెరాలు ప్రతి ఒక్కరు పెట్టుకుంటే వాళ్ళకే మంచిది.